ఈ రాష్ట్రంలోని మహిళలంతా కలిసి లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అని పాట ఎట్లా ఉంది, దాన్ని సార్థకత చేస్తూ నిరూపిస్తూ ఇవాళ జగన్ ని గెలిపించేది మహిళా శక్తి. ఇంతమంది విషకూటమిని తునాతునకలు చేస్తూ ఈ సినిమా వాళ్ళని లేదా జబర్దస్త్ వాళ్ళని లేకపోతే ఈ కమెడియన్ని లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యాక్టర్లని అందరినీ కూడా కైమా కైమా చేసి జగన్ ని ముఖ్యమంత్రి చేయబోతున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.9 కోట్ల మంది మహిళలు జగన్ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఆడవాళ్ళు తలుచుకుంటే కాందే ఉంది, రాజ్యాలే కూలిపోయాయి, రాజ్యాలు నిలబెట్టగలం కూడా మనం, ఖచ్చితంగా ఇది మనం తీసుకోవాలి. అండ్ నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పబోతున్నాను, ఒక అన్నకి ప్రతిసారి మనం రాఖీ కడతామన్న కదా, కానీ జగనన్న లాంటి ఒక రక్షకుడు మళ్ళీ మనకు కావాలంటే మహిళలందరూ కూడా మీ ఓటే ఒక రాఖీ అనుకుని రేపు 13వ తారీఖున ఈవీఎం మిషన్ పై ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేయండి. అదే మీరు జగనన్నకు సమర్పించేటువంటి రాఖీ.